ఇక వైసీపీ నేత మోక భాస్కర్ హత్య కేసులో A1 A2 నిందితులు ఈరోజు మచిలీపట్నం కోర్టుకు హాజరు కానున్నారు. 3 రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా అందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చింత చిన్న చింత పులిలను శనివారం మచిలీపట్నం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వాస్తవాలు తెలుసుకునేందుకే పోలీసు కస్టడీ తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక మోక భాస్కర్ రావు కేసు నిందితులు ఈరోజు మచిలీపట్నం కోర్టుకు రాబోతున్నారు. కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. 3 రోజుల కస్టడీకి పోలీసులు కోరుతూ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మోక భాస్కర్ రావు హత్య కేసులో నిందితులు రాజమహేంద్రవరం నుండి మచిలీపట్నం కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.